ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మదింపు సంవత్సరానికి రిటర్న్ల గడువు ముప్పై ఒకటికి పొడిగింపు గత ఆర్థిక సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవై లేదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మదింపు సంవత్సరానికి రిటర్న్లను మే ముప్పై ఒకటో తేదీ వరకు సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇంతకుముందు ఈ గడువు తేదీ రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ముప్పై ఒకటిలోగా ఉంది కరోనా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రభావంతో నెలకొన్న ప్రతికూల పరిణామాలు పన్ను చెల్లింపుదారులు కన్సల్టెంట్లు ఇతర వర్గాల నుంచి అందిన వినతులను పరిగణలోకి తీసుకొని వివిధ రిటర్న్ల సమర్పణకు తేదీని ప్రభుత్వం పొడిగించిందని ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది ఆదాయ పన్ను చట్టాలలో నూట ముప్పై తొమ్మిది సెక్షన్లో సబ్సెక్షన్ ఐదు కింద సవరించిన రిటర్న్లను సబ్సెక్షన్ నాలుగు కింద ఆలస్యమైన రిటర్న్లను రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన లేదా ఆలోక సమర్పించాల్సి ఉండేది అయితే ఈ తేదీని మే ముప్పై ఒకటి వరకు తేదీ వరకు పొడిగించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ తెలిపింది వివాద పరిష్కార కమిటీకి డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్ అభ్యంతరాల సమర్పణకు కమిషనర్కు అప్పీల్ చేసేందుకు గడువు తేదీలను కూడా మే ముప్పై ఒకటి వరకు సిబిడిటి పొడిగించింది